గారు ఇలా ఒప్పుకున్నారు అని నేను జరిగిపోయిన కాలంగా చెప్తుంటే వాస్ అనేది అంటే ఐ డోంట్ మీన్ ద వాస్ ఇన్ ది యాక్చువల్ సెన్స్. నేను వాజ్ అనగా జరిగిపోయింది అనేటువంటి రీతిగా చెప్పేటువంటిది ఏదో జరిగిపోయినటువంటి గడిచిన కాలం అన్నట్టుగా కాదు. ఐ ఓన్లీ మీన్ దట్ హీ ఈస్ నాట్ హియర్ అమంగ్స్ట్ అస్ నౌ. ఆయన ఇప్పుడు మన మధ్యలో శారీరకంగా లేరు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఇలా అంగీకరించారు ఒకప్పుడు అన్నట్టుగా నేను చెప్తున్నాను. బట్ ఐ థారోలీ బిలీవ్, కానీ నేను ఖచ్చితంగా నమ్ముతున్న విషయం ఏంటంటే, దట్ మై డాడ్ ఇస్ స్టిల్ అలైవ్. మా నాన్నగారు ఇంకనూ సజీవంగానే ఉండి ఉన్నారు. అండ్ ప్రెసెంట్లీ లివింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హిస్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఇన్ హూమ్ హీ బిలీవ్డ్. ఆయన యొక్క రక్షకుడై ఉన్నాడని ఎవరు ఎందైతే యేసు నందు విశ్వాసం ఉంచారో నా తండ్రి, ఆ యేసు అనే రక్షకునిలో మా నాన్నగారు జీవిస్తూనే ఉన్నారు అనేటువంటిది నా నమ్మిక. ఇప్పుడు గట్టిగా చెప్పలు కొట్టండి. Yes, I can confidently say my dad believed in Jesus Christ. యేసు క్రీస్తు నందు మా నాన్నగారు నమ్మిక ఉంచారు అని చాలా ధైర్యంగానే చెప్పగలను. He accepted his sacrifice on the cross. ఆ యేసు సిలువలో చేసినటువంటి ఆ బలియాగాన్ని మా నాన్నగారు అంగీకరించారు, ఒప్పుకున్నారు. So I am now totally convinced that he is risen as surely as the Lord Jesus Christ is risen. కాబట్టి నేను చెప్తున్న వ్యక్తులలో రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగనైతేనే చనిపోయి తిరిగి లేచారో పునరుత్థానుడయ్యారో అదే రీతిగా యేసునందు విశ్వాసం ఉంచి యేసుని యొక్క బలియాగాన్ని అంగీకరించిన నా తండ్రి కూడా పునరుత్థానుడై యేసునందు నివసిస్తూ ఉన్నాడు అని నేను నమ్ముచూ ఉన్నాను. That he is now living in the magnificent place called heaven. అయితే ఈ భూమి కంటే అత్యున్నతమైనటువంటి చక్కనైనటువంటి అదృశ్య ఎంత గొప్ప భాగ్యమైన పరలోకం అనే ఆ స్థలములో ఆయన నివసిస్తూ ఉన్నారు. To confirm this fact, I must at this point mention one small episode. అయితే దీనిని రుజువు చేయడానికి ఒక చిన్న విషయం కూడా నేను మరలా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. Since the time I remember, నేను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నాకు ఊహ తెలిసినంత అప్పటి నుంచి మై డాడ్ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద బైబుల్ అండ్ సేయింగ్ హిస్ ప్రేయర్స్ ఎవ్రీ డే బిఫోర్ హీ గాట్ ఇన్ టు హిస్ యూజువల్ వర్క్. మరి మా నాన్నగారి విషయంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన విషయం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం ఆయన యొక్క పనుల్లోనికి ఆయన వెళ్లేదానికి ముందు ఖచ్చితంగా బైబుల్ తీసుకుని చదవటం, ప్రార్థన చేసుకుంటాం ఆయనకు అలవాటు ఉన్నట్టుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది మా నాన్నగారి విషయంలో. He used to do it every morning. ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకుంటూ చేసేవారు. And he used to insist that me and my brother Jagan also do it every morning. అంతే కదండి, ఆయన బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడమే కాదు, కుమార్తెగా నేను, ఆయన కొడుకుగా జగన్ గారు, మేమిద్దరం కూడా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలని మమ్మల్ని కూడా ఒత్తిడి చేసేవారు నాన్నగారు. And every night he used to ask us if we did it. అలాగనే ప్రతిరోజు సాయంకాలం రాత్రి పడుకునే ముందు మేము చదివామా లేదా, ప్రార్థన చేసుకున్నామా లేదా అని ఖచ్చితంగా అడిగేవారు మా ఇద్దరిని. Okay, that apart. అది ఆ ప్రక్కన ఉంటే ఇట్ అకర్ టు మీ దట్ హీ వుడ్ హావ్ రెడ్ హిస్ బైబిల్ యాజ్ యూజువల్ లైక్ ఎనీ అదర్ డే. మరి ప్రతిరోజు అన్నట్టుగా ఆయన బైబిల్ చదువుకుంటున్నట్టుగానే నాకేమనిపించింది అంటే, ఒకసారి ఈవెన్ ఆన్ ద డే దట్ హీ లెఫ్ట్ హోమ్ లాస్ట్ బిఫోర్ హిస్ చాపర్ క్రాష్డ్, మరి ఆయన వెళుతున్నటువంటి హెలికాప్టర్ కూలిపోయేటువంటి దానికి ముందు ఆ రోజు కూడా ఆయన బైబిల్ చదువుకుంటున్నటువంటిది. Yes, I was sure he would have said his morning prayers and read his Bible. మరి ఆయనకి అంత చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కనుక ఆ రోజు కూడా ఉదయాన్నే లేచినప్పుడు బైబిల్ చదివే ఉండి ఉండాలి, ఆయన ప్రార్థన చేసే ఉండి ఉండాలి. So I was sure he read his Bible before that disastrous day. మరి అంత భయంకరం before that event. అంత భయంకరమైనటువంటి ఆ కార్యం జరగక ముందు కూడా ఆయన బైబిల్ చదివే ఉంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. So after I got news of his accident, మరి నేను ఈ యొక్క ప్రమాదాన్ని గురించినటువంటి విషయం అలా జీర్ణించుకుంటూ ఉంటుండగా and his departure ayana ikka leru mammalu vidichi vellaru anetadu vishayanni ala jeerinchukuntu untadaga when I could regather myself namantuku nenu elagune vishayalanni kuda marla kodagattukuntu unnanu when I could regather myself I went to his room nenu appudu nemmadiga dhairyam techukoni ayana gadaloniki vellanu I picked up his bible ayana bible granthanni teesanu and opened to the page that he had left the bookmark on ఆయన బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే ఆ బుక్ మార్క్ అనేటువంటిది ఒక కాగితం పెట్టుకుంటారో ఆ పేజీ తీశాను నేను. సో ఐ పిక్డ్ అప్ హిస్ బైబిల్ ఆయన బైబిల్ తీసుకొని ఐ ఓపెన్డ్ ఇట్ దాన్ని తెరచి టు ద సేమ్ పేజ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ రెడ్ ఆయన చివరిగా ఏ పేజ్ అయితే చదువుంటారో అక్కడ ఒక బుక్ మార్క్ పెడతారు కనుక ఆ పేజీకి నేను తిప్పాను బైబిల్లో నుంచి. ఐ వెంట్ త్రూ వాట్ హీ రెడ్ ఆయన ఏమి చదివారో దాని గుండా నేను కూడా చదువుకుంటూ వెళ్ళాను. And stood still for a moment amazed at what I was reading. Oka kshanam nenu chadutunnatundi oka vishayam gurinchi aashcharyapoyi alage nilabadipoyanu. It was a passage from Matthew 11:28. Adi Matthew suvartha 11th adhyayamu 28th vachanamulo unnatundi maatalavi. That said akkade emana vrayabadi annadanante come to me and I will give you rest. Naayathaku randi
నేను మీకు విశ్రాంతినిచ్చేదను అనే మాట. God was clearly and appropriately telling him, come to me and I will give you rest. అంటే ఆ రోజు ఆయన ఉదయకాలాన్ని చదువుకుంటున్నటువంటి ఒక వాక్య భాగములో దేవుడు సూటిగా ఆయనతో చెప్పిన మాట, నా యద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తానని నా తండ్రితో సూటిగా ప్రభు చెప్పిన మాట అది. సో హీ రెడ్ దిస్ అండ్ వెంట్. అలాగున ఆ వచనాన్ని చదువుకొని ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు. టుడే ఐ కెన్ అష్యూర్డ్లీ సే, ఈ రోజుని ధైర్యంగా నేను ఈ మాట చెప్పగలను, that I have no doubt whatsoever in my mind, na manasullo oka vela ye vidhamainatvanti aalochanalu unnappudukaina sare, that my dad is with God enjoying the rest that God is giving him in that blessed place called the heaven. Paralokam anetvanti aa bhagyamainatvanti oka sthalamlo devudu vaagdanamu chesinatvanti aa visranthilo na tandri unnaru ani nenu kachithanga nammutu unnanu. So it comes easily to my mind to imagine my dad in heaven. కాబట్టి ఇప్పుడు నేను నా నాన్నగారి గురించి నేను ఆలోచన చేస్తే చాలా సులుగా నా మనసులోకి వచ్చేటువంటి విషయం ఇది. That he is in heaven right now. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పరలోకంలో ఉండి ఉన్నారు అని నేను ఊహించుకుంటున్నాను. Clothed in his regular silk evening dress. ఆయన ప్రతిరోజు సాయంకాలం సిల్క్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఆ పట్టు బట్టలు వేసుకొని ఆయన అక్కడ ఉండి ఉన్నారని నేను ఊహిస్తున్నాను. In that glowing whiteness. ఆయన చక్కని ఆ తెల్లని దుస్తులతో దగదగా మెరిసిపోతూ ఆ దేవుని యొక్క సన్నిధానంలో మంచి విశ్రాంతిలో ఉండి ఉన్నారని నేను చూస్తూ ఉన్నాను. స్మైలింగ్ అండ్ లాఫింగ్, స్టిల్ లుకింగ్ అట్ మీ విత్ దట్ పర్ఫెక్ట్ లవ్ దట్ హీ ఆల్వేస్ హ్యాడ్ ఫర్ మీ. అంతేకాదండి, అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఆయన నవ్వుతూ నా పట్ల చూపించేటువంటి ఒక పరిపూర్ణమైన ప్రేమతో ఆ పరలోకము నుండి ఇప్పుడు కూడా ఆయన నా వైపు నవ్వుతూ చూస్తూనే ఉన్నారని నేను చూడగలుగుతూ ఉన్నాను. బిఫోర్ ఐ క్లోజ్, నేను ముగించేదానికి ముందు ఐ మస్ట్ ఆస్క్ యు ఎ క్వశ్చన్. నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. జస్ట్ యాస్ ఐ యామ్ ష్యూర్ దట్ మై డాడ్ హస్ డిపార్టెడ్ ఫ్రమ్ us ఓన్లీ టు అటైన్ హయ్యర్ గ్లోరీస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను ఇందాక చెప్పినట్లుగా మా నాన్నగారు ఈ భూమి మీద ఉన్న స్థాయిలో నుంచి ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళడానికి ఆ పరలోక మహిమలోనికి వెళ్ళి ఉన్నారని నేను చెప్పినట్లుగా, ఆర్ యు ష్యూర్ అబౌట్ యువర్ ఎటర్నిటీ? మరి నేను మీకు వేసేటువంటి ప్రశ్న, మీరు చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారో అనే నిత్యత్వాన్ని గురించినటువంటి నిరీక్షణ నమ్మకం మీరు కలిగి ఉన్నారా? We all know life is uncertain. ఏమండి, మన జీవితం స్థిరం కాదు, ఈ భూమి మీద శాశ్వతం కాదు. Everyone will die one day or the other. ప్రతి ఒక్కరం ఎవరమైనప్పటికైనా సరే ఏదో ఒక రోజుని మనం చనిపోతాం, మరణం వస్తుంది. But if you are not sure, కానీ నీవు ఎక్కడికి వెళ్తావో అనే నిరీక్షణ నమ్మకం నీకు లేకపోతే, then now is the time to think. ఇప్పుడే నీవు ఆలోచించుకునే సమయం అంటున్నాను. Tomorrow may be too late. రేపు అనేది బహుశా చాలా ఆలస్యం అయిపోవచ్చునేమో, రేపు తీర్మానం చేసుకుంటానంటే. Now is the time to make your choice. కానీ ఇప్పుడే నీవు తీర్మానం చేసుకునే సమయం ఆసన్నమై ఉన్నది. All those who believe in Jesus Christ, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు, will have their sins washed away. వారి యొక్క పాపములు క్షమించబడుతున్నాయి. And Jesus Christ will make place for him, for such people in heaven. అలాంటి వాళ్ళు అనగా యేసు రక్తము చేత ఎవరి పాపములైతే కడగబడుతున్నాయో వారి కొరకు యేసు ఆ పరలోకములో స్థలాన్ని సిద్ధము చేస్తున్నాడు ఆయన. This is the fact. ఇది ఖచ్చితమైన సత్యం. So if you now wish to accept and receive his sacrifice, స్నేహితులారా, ఈ సమయంలో ఆ యేసు నీ కొరకు చేసినటువంటి ఈ బలియాగాన్ని నువ్వు అంగీకరించాలని కోరుతుంటే, that will wash away your sins and make place for you in heaven. ఆయన యొక్క బలియాగము నీ పాపములను కడిగివేసి నీ కొరకు ఆ పరలోకములో ఒక స్థలాన్ని సిద్ధము చేస్తుంది అని గనక నువ్వు నమ్ముతుంటే, I invite you to repeat this prayer after me. అలాంటి వాళ్ళు నా వెనకాల ఈ ప్రార్థన మాటలు చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. Please concentrate. ఒక్క నిమిషం మనసు పెట్టండి, దేనికి డిస్టర్బ్ అవ్వద్దు. Close your eyes. కళ్ళు మూసుకునండి, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునండి. And mean this prayer. ఈ ప్రార్థన, నీవు ఆ పరలోకానికి వెళ్ళాలి, యేసు నీ పాపాలు క్షమించి ఆ మహిమాన్వితమైనటువంటి స్థలం నీకు ఇవ్వాలి అనుకున్న వాళ్ళందరూ నా వెనకాల బిగ్గరగా హృదయంలో నుంచి ఈ ప్రార్థన చెప్పండి. లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే చెప్పాలనుకున్నారో వారందరూ గట్టిగా చెప్పండి, ప్రభు అయిన యేసు, ఐ కమ్ టు యు కన్ఫెసింగ్ మై సిన్స్, నా పాపములను ఒప్పుకుంటూ నీ యొద్దకు వచ్చుచున్నాను. బి మై సేవియర్ అండ్ క్లెన్స్ మీ ఆఫ్ ఆల్ మై సిన్స్. యేసు నా రక్షకునిగా ఉండి నా పాపములన్నిటి నుండి నన్ను కడిగి శుద్ధి చేయండి. I receive your precious sacrifice. యేసయ్య, నీవు పొందిన నీ ప్రశస్తమైన బలియాగాన్ని నేను అంగీకరిస్తున్నాను. Make your covenant with me, Lord. ప్రభువా, నీ నిబంధన నాతో చేయమని అడుగుచున్నాను.
And give me your Holy Spirit to enable me to lead a holy life. పరిశుద్ధమైన జీవితమును నేను జీవించునట్లు నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. I now believe. ఇప్పుడు నేను నమ్ముచున్నది. Just as you rose from the dead. ప్రభువా, నీవు చనిపోయి తిరిగి లేచినట్లుగానే I believe you will raise me up. నన్ను కూడా నీవు లేవనెత్తుతావని నమ్ముచున్నాను. I believe you will receive me into your kingdom. నీ రాజ్యములోనికి నన్ను చేర్చుకుంటావని నమ్ముచున్నాను. Thank you Lord Jesus. ప్రభువైన యేసు, నీకు వందనములు. I pray this before the Father. తండ్రి ఎదుట ఈ ప్రార్థన చేయుచున్నాను. In the name of Jesus Christ. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. Once again, thank you all for your time. మరొకసారి మీ అందరూ కూడా చక్కగా మాటలు విన్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను.